కాంగ్రెస్ పంచాయతీలు నేను ఒక్కటే అడుగుతాను, మిమ్మల్ని ఒక్కటే ఆలోచించురు, ఎవడన్నా ఎవలన్నా పాలిచ్చే బర్రెను అమ్మేసి పొడిసే పోచుని తెచ్చుకుంటాడు, పొడిసే పోతుని తెచ్చుకుంటాడా, కొనుక్కుంటాడా? పాలిచ్చే బర్రె బీఆర్ఎస్ కేసీఆర్. ఎవడన్నా పాలిచ్చే బర్రెను అమ్మేసి పొడిచే పోతును కొనుక్కుంటాడా, పొడిచే దున్నపోతును తెచ్చుకుంటాడా? కాంగ్రెస్ అసలు దున్నపోతును మళ్ళీ ఓడిపించుకుంటారా? మళ్ళా కరెంటు లేని రోజులు, మళ్ళా ఎరువులు విత్తనాలు లేని రోజులు, మళ్ళా గదే దిక్కుమాలిన తాగునీరు లేని రోజులు అవి అవసరమా? కుల్లా చెప్తుండ్రు వాళ్ళు సిగ్గు లేకుండా. రేవంత్ రెడ్డి చెప్తుండు 3 గంటల కరెంటు చాలు, 24 గంటల కరెంటు బేకార్ అని రైతులకు కుల్లా చెప్తా ఉన్నాడు. ఇంత సిగ్గు లేని మనుషులు. పక్కకెళ్ళి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన చెప్తున్నాడు డీకే శివకుమార్ ఏం చెప్పిండు ఇక్కడ పక్కన తాండూరుకు వచ్చి ఏమన్నాడు, ఒకటే మాట చెప్పిండు, మీరు గెలిపియండి తెలంగాణలో కాంగ్రెస్ను 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిండు. కింద మనోళ్ళందరూ బేజారు, వీడెవడరా అయ్యా, మేము 24 గంటల కరెంట్ వస్తే వీడు ఆయన మిగతా 19 గంటలు ఎత్తగొడతాడా ఏమని. రేవంత్ రెడ్డి గన్నెల పడతలేదట కరెంటు, ఇలా బాగా బాధపడుతుండు. ఎక్కడుందో చెప్పు కరెంటు, ఎక్కడ ఉందో చెప్పు, నేను విత్డ్రా చేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే చెప్తున్నా, సంగారెడ్డికి వెళ్ళి బంపర్ ఆఫర్ ఇస్తున్న రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి, మీకు కరెంటు కనబడతలేదు కదా, కేసీఆర్ గారిచ్చే కరెంటు కనబడతలేదు కదా మీకు, ఒక పని చేయండి, నేను మా ప్రభాకరన్ అని రిక్వెస్ట్ చేసి, మా మాణిక్యం అని రిక్వెస్ట్ చేసి మంచి జోర్దార్ 2 ఏసీ బస్సులు పెడతా, 2 ఏసీ బస్సులు పెడతా, అలా బిర్యానీ దమ్ బిర్యానీ కూడా పెడతాం, రండి. వచ్చి సంగారెడ్డి నియోజకవర్గంలో ఏ మండలం పోతారో మీ ఇష్టం, ఏ ఊరికి పోతారో మీ ఇష్టం, పోన్రి, పోయి మంచిగా లైన్ కట్టి నిలబడుర్రి, నిలబడి గట్టిగా పట్టుకోనరి కరెంటు తీగలు, వస్తుందో లేదో తెలుస్తుంది, దరిద్రం కూడా పోతుంది దేశానికి. ఏది కరెంటు, ఏమన్నా కరెంటు మీద మాట్లాడుతుంది కాంగ్రెస్ వానికి ఏమైనా ఇజ్జత్మానం ఉందా అసలు? వాడు ఉన్నప్పుడు కరెంటు ఇచ్చిండు అవన్న ముఖానికి, 6 గంటల కరెంటు అన్నాడు ఎప్పుడన్నా వచ్చినా అదే కరెంటు. ఇలా వాళ్ళు వచ్చి ఇన్వర్టర్ల గబ్బు జనరేటర్ల గబ్బు పెట్టినోడు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా కరెంటు గురించి మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇలా ఇంకో గమ్మత్ నాకు, నేను మీకు అందరికి కూడా ఒక మాట చెప్పాలా, ఇక్కడ మా విద్యార్థి తమ్ముళ్ళు ఉన్నారు, యువజన మిత్రులు ఉన్నారు, మీ అందరికి ఒక్క మాట చెప్పాలా, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్, తెలంగాణకున్న గట్టిగా తెలంగాణ ఇవాళ ప్రయోజనాల గురించి మాట్లాడే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఆ ఒక్క కేసీఆర్ బొండిగ విసికి తందుకు, ఆ ఒక్క కేసీఆర్ను ఖతం చేసేందుకు ఇవాళ పెద్ద పెద్ద మనుషులు బయలుదేరారు. ఎంత ఉంటాడు కేసీఆర్ గారు పాపం, 52-53 కిలోలు ఉంటాడు, నేనంటే అట్టకట్ట ఉన్నాను అనుకో, ఆయనకు పాపం బక్కగా బక్క పలసగా ఉంటాడు, 52-53 కిలోలు ఉంటాడు. గట్లాంటి కేసీఆర్ గారిని కొట్టేతందుకు ఎవలోలు వస్తుర్రు, నరేంద్ర మోడీ, అమిత్ షా, 15 మంది ముఖ్యమంత్రులు, యోగి భోగి ఇంకెవలోలో 15 మంది కేంద్ర మంత్రులు, ఇంకా మాజీ మంత్రులు, వాళ్ళ సామంతులు, వాళ్ళ బంట్లు, వాళ్ళందరూ ఒక దిక్కుకెళ్ళి వస్తారు. ఇంకో దిక్కుకెళ్ళి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ఇంకా ఇంకెవరు ఆయన పేరు, డీకే శివకుమార్, ఇంకెవరు ఆయన పేరు, సిద్ధరామయ్య, ఇంతమంది. ఒక్క కేసీఆర్ను బొండిగ విసికే తందుకు, ఉన్న ఒక్క తెలంగాణ గొంతును ఖతం చేసి తందుకు ఇంతమంది బయలుదేరారు. షేర్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు ఇంతమంది, ఒకడు కాదు ఇంతమంది, ఒక్క కేసీఆర్కు వ్యతిరేకంగా. అయినా మేం భయపడతలేము, ఎందుకు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, తెలంగాణ సింహం కేసీఆర్ గారు, దమ్మున్న మునగాడు కేసీఆర్ గారు, సావు నోట్లో తలబెట్టైనా సరే తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ని తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది ఖచ్చితంగా, నాకు విశ్వాసం ఉంది. సంగారెడ్డిలో మాత్రమే కాదు, తప్పకుండా 90-100 సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది. ఉచిత కరెంటు పేటెంట్ రైతు మాది, సన్నాసి 24 గంటల ముసుగులో 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి, రాజేందర్ నగర్ నుంచి నేను సవాలు విసురుతున్నా, ఏ వ్యవసాయానికి విద్యుత్ అందించే సబ్స్టేషన్కైనా ఓదాం, లాగ్ బుక్ తీద్దాం, నిజంగానే ఈ నెల మొత్తం నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చి ఉంటే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము. నువ్వు తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము. ఒకవేళ రైతులకు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వలేదని
సబ్స్టేషన్లో నిరూపిస్తే శంషాబాద్ బస్ స్టాండ్ ముందల అంబేద్కర్ సాక్షిగా నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ సిగ్గులేనోడే, ముక్కింత పొడుగుంది నేలకు రాస్తే పోయేదే ఉందని రాసినా రాస్తాడు. ఎందుకంటే ఆయన మోసం చేసేది అలవాటైంది. అదేవిధంగా రైతు బంధు రద్దయితది అంటున్నాడు. 2014 మా ఎన్నికల మేనిఫెస్టో చూడండి మీడియా మిత్రులారా. వ్యవసాయం చేసుకునే రైతులకు 10,000 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలో వేస్తామని 2014 మా ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టినాం. దాన్నే నువ్వు కాపీ కొట్టి 2017లో రైతు బంధు పథకమని ఇవాళ రైతులకు నగదు బదిలీ చేస్తున్నా అంటున్నావు. అందుకే ఇవాళ 10,000 సరిపోతలేదు, కౌలు రైతులకు అసలు ఇస్తలేవు, ఉపాధి హామీ కూలీలకు రూపాయి కూడా ఇస్తలేవు. కాబట్టే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం. ఇదే కాదు, భూమి లేని పేద రైతులకు కూడా భూమి లేదు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వమంటే కుదరదు. అందుకే భూమి లేని పేద రైతులకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇవాళ కేసీఆర్ ఏం చేయాలి, మా పథకం అమలు చేస్తలేడు, రైతు బీమా అన్నాడు. రైతు బీమా అంటే ఏందంటే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడంట. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం నుంచి సాయం పొందాలంటే, ఈ ప్రభుత్వం రైతుకు 5 లక్షలు ఇవ్వాలంటే రైతు చచ్చిపోవాలా? నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే నువ్వు ఒప్పుకుంటావా కేసీఆర్? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో ఎవడన్నా చస్తే చావు నువ్వు. ఇవాళ రైతు వండించిన పంట కొనవు, ఒట్లు కల్లాల మీద కుప్పల మీద పసుపు కందులు మిర్చి పత్తి ఇవాళ కల్లాల మీద కుప్పల మీద అట్లేదా 100 కిలోలకు 10 కిలోలు దండి కొడుతురు. ఇవాళ 1,960 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 1,400కు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు పండించిన పంట కొనలేని సన్నాసివి, నువ్వు రైతుల కోసం మేలు చేస్తావా? అందుకే ఇవాళ కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ప్రతి పంటకి ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏది చూడవైనా ఏది కొనవైనా, కొనబోతే కొరివిలాకుంది, మన పంట అమ్మబోతే అడవిలాకున్నది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి.